ఉన్నారు. అచ్యుతిరావు గారు, ఇందాక మీరు అన్నారు పెరుగుతోంది చైల్డ్ లేబర్ అన్నారు, కానీ మేము చర్యలు తీసుకుంటున్నాం అని అంటారు, ఏంటి రేషియో ఎలా ఉందంటారు? చర్యలు తీసుకుంటున్నారు, దాంట్లో నాకు ఏమి సందేహం లేదు. ఎందుకంటే వారు చర్యలు తీసుకోకుంటే నిన్నగాక మొన్న మన చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 15 మంది గాజుల పరిశ్రమల పనిచేస్తున్న చిన్న చిన్న పిల్లలు దొరికారు. చర్యలు తీసుకోకుంటే దొరకరు కదా. కానీ నా వాదన ఏంటంటే పెరిగారు, సంఖ్య పెరిగింది, 2 రాష్ట్రాలలో కూడా సంఖ్య పెరిగింది. 2 రాష్ట్రాల పెరగడానికి రీజన్ ఉన్నది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా రీజన్ ఎందుకు పెరిగారు అంటే ఇక్కడ పనులు దొరుకుతున్నాయి. పనులు దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారంటే పెద్ద కాంట్రాక్టర్లకు మీరు షరతులు పెట్టి కొన్ని పనులు ఇచ్చినప్పుడు, కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను చెప్పడం లేదు, ప్రభుత్వాలు సవాలక్ష కండిషన్స్ పెడుతున్నాయి. కానీ మీరు చైల్డ్ లేబర్ను పెట్టుకుంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మీకు ఇచ్చిన పని వెనక తీసుకుంటామని కండిషన్ మాత్రం ఉండడం లేదు దాంట్లో. దేంట్లో టర్మ్స్ అండ్ కండిషన్లలో లేబర్కి కాంట్రాక్ట్కి సంబంధం లేదండి. అంటే ఆయన ఇచ్చే సజెషన్ అది, చైల్డ్ లేబర్ పెట్టుకుంటే వేరే లైసెన్స్ నేను వారితో విభేదించడం లేదు. విభేదిస్తే ఖచ్చితంగా గంగాధర్ గారితో విభేదిస్తున్నాను చెప్తాను. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ చేయాల్సింది గంగాధర్ గారు కాదు, వీళ్ళు టెండర్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ చేయాలి. అయితే అట్లాంటివి నియమాలు ఏం లేవు. నియమాలు లేకపోవడంతో ఏం జరుగుతుందంటే పెద్ద కాంట్రాక్టర్లు పని తొందరగా కావాలని వాళ్ళపైన ఒత్తిడి ఉండేసరికి సబ్ కాంట్రాక్ట్కి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, పీస్ వైస్ ఇస్తారు. అది బ్రాడ్గా వెళ్తుంది. ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చట్టాలు ఏంది లేక చైల్డ్ లేబర్ని తెస్తున్నారు. మేము పోయిన 6 నెలల కింద 3 నెలల కింద రెండు సార్లు అర్ధరాత్రి వీరే సహకారంతో, అంటే మొత్తం వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ సహకారంతో దానాపూర్ ఎక్స్ప్రెస్ నిండుగా పిల్లలు వస్తుంటే పట్టుకున్నాం, బీహార్ నుంచి వస్తుంటే రాత్రి 1 గంటకు పరిశ్రమలో ఉన్నారు, గాజుల పరిశ్రమలో ఉన్నారు, ఇటుక బట్టెల పరిశ్రమలో ఉన్నారు, జరీ వర్క్ దాంట్లో ఉన్నారు. తర్వాత ఈరోజు మీకు ఎగ్జిబిషన్ ఉంటే చూపిస్తాను, ఎగ్జిబిషన్ ముందర పిల్లలందరూ కూడా బొమ్మల ఉంటారు. చైల్డ్ లేబర్ తగ్గింది అని నేను ఎట్లా అనుకోవాలి, ఎలా అనుకోవాలి? ఆధారాలు ఏమున్నాయి? నేను పెరగడానికి కారణాలు ఇవని చెప్తున్నాను, వారిని తప్పు పట్టడం, కృషి చేస్తున్నారు. కానీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టలేదు. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే లిస్ట్ చేశారో అవన్నీ హై ఇన్సిడెన్స్ చైల్డ్ లేబర్స్, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అయితే డెఫినెట్లీ రెడ్యూస్ అయిందండి. అయితే ఇవన్నీ మోర్ ప్రోన్ ఏరియాస్. ఈ బ్యాంగిల్ మేకింగ్ యూనిట్, మీరు చెప్పేది బ్యాంగిల్ మేకింగ్ యూనిట్ 2015లో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ముందు ఒక 70-80 చిల్డ్రన్ రెస్క్యూ చేయడం జరిగింది. అది కూడా బ్యాంగిల్ మేకింగ్ యూనిట్, బయట బోర్డు ఏది ఉండదు, అది కూడా సీక్రెట్ లొకేషన్ లో బయట లాక్ ఉంటుంది. మొన్న 15 మందిని రెస్క్యూ చేశారు మీరు, నిన్నగాక మొన్న. అదే, అవి అప్పటి నుంచి చూస్తారు, ఉంటాయి కంటిన్యూస్ రేట్స్. ఇప్పుడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ఆర్ నోటిఫైడ్ అథారిటీస్ అండి దీంట్లో. ఇంతకుముందు ఏమైందంటే ఒకే డిపార్ట్మెంట్ చైల్డ్ లేబర్ అంటే ఓన్లీ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించింది అని ఉంది. ఈ మధ్యన మనం స్టేట్ యాక్షన్ ప్లాన్లో కన్వర్జెన్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్, ఇంతకుముందు మిస్సింగ్ లింక్ ఏంటంటే కన్వర్జెన్స్. మేము రెస్క్యూ చేస్తే పిల్లోడిని కానీ పాపని కానీ ఎక్కడ రీహాబిలిటేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఆ డెఫిసిట్స్ ఏమేమి వచ్చినాయి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మామకి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, రిపాట్రియేట్ పేరెంట్స్ చేయాలి, ఆర్ ఏదైనా కంపెన్సేషన్ ఇచ్చి, కొంచెం ఏజ్ పెద్దగా ఉంటే వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ చేపియాలి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి కన్వర్జెన్స్. మీ పైన ఒక అపవాదం ఉంది ఒప్పుకుంటారా? ఇంట్లో కూడా పెట్టుకునే ఇప్పుడు భానుప్రియ లాంటి కేసెస్, ఇంట్లో పిల్లల్ని ఆడించడానికి లేకపోతే ఇంట్లో పని చేయడానికి ముసలి వాళ్ళ పనులు చేయడానికి ఎవరైనా వెంటనే రావడానికి, అది కూడా ఒక ప్రోన్ ఏరియా. చాలా మంది చిన్నపిల్లల్నే ప్రిఫర్ చేసుకుంటున్నారు. బికాజ్ ఇంట్లో ఏంటంటే ఎవరికి తెలియదు, చూడరు. ఇంట్లో అయితే ఒక కన్ఫైన్ లొకేషన్, తెలియదు లోపల ఎవరున్నారో, తెలియదు వాళ్ళ చుట్టాలో, తెలియదు పని వాళ్ళు, తెలియదు. ప్లస్ పిల్లల్ని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అంటే ఒక చీప్ లేబర్, తక్కువ జీతం ఇవ్వచ్చు, వాళ్ళకి మంత్లీ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తే సరిపోతుంది అనే ఒక ఈ హై క్లాస్ సొసైటీలో ఇలాంటిది ఎక్కువ ఉంది అని మీ అనుమతితో గంగాధర్ గారిని ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీ అనుమతితో ఇప్పుడు మీ పైన ఒక అపవాదం ఉంది, మీరంటే మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ పైన. ఫోన్ చేసినాక గంటల తరబడి కూడా స్పందించారు, త్వరగా రారు, ఇక్కడైతే పిల్లలు ఉన్నారు అని చెప్పిన దగ్గరికి అని చెప్పేసి నేను అది అనేక సార్లు విన్నాను, నా వ్యక్తిగతంగా కూడా. తర్వాత ఇంకొక విషయం దయచేసి పెద్దలు మీరు వినాలి, ఎందుకంటే మాకేదో మంచి జరుగుతుందని ఆశ, చిన్న ఆశ. ఇప్పుడు ఎప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీలలో పిల్లలు ఉన్నారో, మనం అనేక సార్లు వెళ్ళినాం, వేరే పేర్లతో వెళ్ళాల్సి వచ్చింది, లేబర్ డిపార్ట్మెంట్ నేను చెప్పుకోకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏదని చెప్పుకొని కూడా మనం వెళ్ళినాం, వెళ్ళాల్సిన అవసరం. గేటెడ్ కమ్యూనిటీ మీరు వెళ్ళలేదు, మన నరేష్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నాం.
అయితే గేటెడ్ కమ్యూనిటీలలో పిల్లలు ఉన్నప్పుడు కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వరు. అయితే మీరు గేటెడ్ కమ్యూనిటీ, ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ అని ఉంటారు, ఏది అసోసియేషన్ సెక్రటరీని, మీ దగ్గర చైల్డ్ లేబర్ దొరికితే మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్పి ఎప్పుడైనా వాళ్ళని హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయా ఈ రెండు? ఫస్ట్, ఇది గేటెడ్ కమ్యూనిటీకి మేము వెళ్ళలేదు అనేది రాంగ్ అండి. గేటెడ్ కమ్యూనిటీలో మేము వేరే, మేము లేబర్ డిపార్ట్మెంట్ కాదు వేరే డిపార్ట్మెంట్ అని చెప్పుకొని వెళ్ళింది ఎప్పుడూ లేదు. లేబర్ డిపార్ట్మెంట్ నరేష్ గారు వెళ్ళారు, కానీ లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ డిపార్ట్మెంటే అనే చెప్పుకొని వెళ్తాము ఒకటి. ఇంకోటి ఏంటంటే నోటిఫైడ్ అథారిటీస్ ఈ అన్ని గజెట్లో ప్రింట్ అయ్యి ఉంటాయి, గవర్నమెంట్ నోటిఫైడ్ అథారిటీ. దాంట్లో యాక్ట్ ప్రకారంగా కూడా యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎనీ ప్రిమిసెస్, రైట్ టు ఎంట్రీ ఉంటుంది, ఆపడానికి లేదు. ఆపితే డ్యూటీకి మనకి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. మాట్లాడుతున్నాను ఇప్పుడు చిన్నపిల్లల్ని పనికి పంపించడానికి బేసిక్ తల్లిదండ్రుల ఐడియాలజీ డబ్బులు వస్తాయి, డబ్బులు ఈజీగా వస్తాయి, ఒక విధంగా డబ్బులు వస్తాయి అని పేరెంట్స్ ఆశపడడం కరెక్టే. వాళ్ళే ఫోర్స్ఫుల్గా వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈ పాప చదవట్లేదు, చదివి ఇంట్లోనే ఉంటుంది, ఏం పనికి రాకుండా ఉంది, సో మీరు పెట్టుకోండి అని పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం అది కామన్ అండి. బట్ పెట్టుకునే వాళ్ళు ఈ లా ఏంటి, ఎంతవరకు మనం పెట్టుకోవచ్చు? చాలా మందికి ఇప్పుడు గోపాలకృష్ణ గారు అడిగినట్టు నాకు ఆ లా తెలియదు, అసలు ఎంత ఏజ్ కింద పెట్టుకోవాలి, ఎంత ఏజ్ లా అనేది ఇప్పుడు ఆయనకు తెలియదు అనడానికి లేదు. మెయిన్ రేడ్ చేసినాం, అదే లేబర్ డిపార్ట్మెంట్ ఏది ఎందుకు కనిపించలేదు? ఇదే మన బషీర్ బాగ్ దగ్గర ఉన్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద ఎమ్మెల్యేలు ఇళ్లలో దొరికారు మాకు? లేదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మీరు కాల్ చేసిన హాఫ్ అన్ అవర్ అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను చెప్పట్లేదు కూడా కాదు, రిప్రజెంటింగ్ డిపార్ట్మెంట్, రిప్రజెంటింగ్ యాజ్ అ గంగాధర్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ లో. ఆన్సర్ కంప్లీట్ చేయలేదు. ఓకే, సో ఈ అదే మిస్ వేరే ఐడెంటిటీ పెట్టి వెళ్ళింది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు సెకండ్ ఏది అడిగారు, అసోసియేషన్ని ఎందుకు లయబుల్ చేయలేదు? చేయడానికి లేదండి చట్టంలో. ఎవరు 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 వయలేట్ చేస్తారో వాళ్ళని పని చేస్తాం, కానీ నేను ప్రెసిడెంట్ సెక్రటరీ అవసరం లేదండి. ఇప్పుడు పెట్టుకున్నది ఒక ఇంట్లో ఒక ఫ్లాట్ ఓనర్, అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఏం సంబంధం? ఈ కెన్ కొంత అవేర్నెస్ చెప్పచ్చు, మోటివేట్ చేయొచ్చు, ఆయనని సెన్సిటైజ్ చేయొచ్చు. ఆయన వయలేట్ చేసింది ఒక ఆయన అయితే ఇంకో ఆయన పనిష్మెంట్ చేయమని చెప్పడానికి నాకు లేదు. సో అది మేమైతే చేయలేము.